ఇదిగోండి చికెన్ కర్రీ కుక్కర్ విజిల్ తీసేసి ఇందులో వేసుకొని దగ్గరికి ఇంక పెట్టాము. ఇంకొంచెం ఇది కొంచెం వాటర్ కొంచెం దగ్గర అదే కొంచెం చిక్కగానే దించుకోవాలి. మరీ దగ్గరికి కాదండి, కొంచెం ఇలా నీట్గా కూడా కొంచెం ఇదిగా ఉంటేనే బాగుంటుంది. ఇది గారెల్లోకి గట్రా గ్రేవీ ఉండాలి. ఇది రొయ్యల బిర్యానీతో గట్రా కూడా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి చికెన్ కర్రీ డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇది రొయ్యల బిర్యానీతో గారెలతో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూస్తారని మేము వీడియో తీసాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.